Download the app now. Download the app now. Hello everyone, welcome back. Final ga TS Genco notification ippudu ippudu ani chustunnaru. It is out. Okay, inkokka 24 hours lo official ga meeku declare ayipoddi. Details anni post lo unnayi, details anni ippudaka maata vini em cheppinappudu vinnaru kada vastundani cheppagane maata vinna vallandaru ippudu enjoy chestunnaru, baagupaddaru vallandaru. Maata vinani vallu inka vastado raadu అని మాట వినని వాళ్ళు బాధపడుతున్నారు. ఎనీవేస్, మీరు బాగుపడ్డా బాధపడ్డా నోటిఫికేషన్ అయితే వచ్చింది. నా ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఇంకొంచెం ప్రిపరేషన్ పెంచాలి. ఓకే, సో మనం ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో ఈరోజు పేజ్ నెంబర్ సెవెన్ ఒకసారి చూడండి ఈ పేపర్లో. ఓకే, ఐఎమ్ టేకింగ్ టు దాట్. ఈ పేపర్లో టుడేస్ ఈ పేపర్ పేజ్ నెంబర్ 7లో తెలంగాణ మెయిన్ ఎడిషన్. సో డీటెయిల్డ్గా నోటిఫికేషన్ వస్తుంది రేపు పొద్దున్న అనేసి క్లియర్గా ఇచ్చారన్నమాట. లెట్స్ గో టు పేజ్ నెంబర్ 7 మెయిన్ ఎడిషన్. ఫైన్, సో మీ క్వరీస్ ఏమైనా ఉంటే కనుక చెప్పండి. యూ కెన్ సీ దిస్ నోటిఫికేషన్. ఎనీవేస్, నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను దీన్ని. యా, ఇది నోటిఫికేషన్. నోటిఫికేషన్ వస్తుంది అఫీషియల్గా మీకు 5వ తారీఖు, అంటే రేపటి నుంచి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది అనేసి చైర్మన్ సారే సిఎండి సరే క్లియర్గా ఇచ్చిన పేపర్ యాడ్. ఓకే, నమస్తే తెలంగాణ కేసీఆర్ పేపర్. సో దాంట్లోనే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ అండ్ కెమిస్ట్. ఓకే, మనం ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ వీటి గురించి మాట్లాడుకుందాం. ఇవి వస్తున్నాయి, చెప్పినట్టుగానే వస్తున్నాయి. సో గెట్ రెడీ. మీరు ఆల్రెడీ రెడీ అవుతున్నారు, ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఇట్స్ వెరీ గుడ్ సైన్. నా ఇంకొంచెం పెంచండి అనమాట, పెంచండి, ఇంకొంచెం పెంచండి. ఎంత మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టగలరో అంత ఎఫర్ట్ పెట్టేదండి, ఎందుకంటే నోటిఫికేషన్ రేపు కదా వచ్చేస్తుంది అఫీషియల్గా. ఓకే, సో మీరు ప్రిపరేషన్ గురించి, యాజ్ ఐ సెడ్, డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ అట్ అ బెస్ట్ ప్రైస్. ఎయిదర్ చూస్ పై స్క్వేర్ ఆర్ మేబీ అదర్ ఆర్ మేబీ ఫ్రీ.
ఫ్రీగా చాలా రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు పై స్క్వేర్ అదర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఒకసారి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ పై స్క్వేర్ అండ్ అదర్స్ ఆర్ గివింగ్ టాప్ క్వాలిటీ లెక్చర్స్ విత్ ప్రాక్టీస్ టెస్ట్, రెగ్యులర్ ప్రాక్టీస్ టెస్ట్లనండి, మాక్ టెస్ట్లనండి, ఫుల్ లెంత్ టెస్ట్లనండి, ఎవ్రీబడి ఈస్ గివింగ్ దాట్. ఓకే, అందరూ ఇస్తున్నారు. నా పై స్క్వేర్ ఎందుకంటే కనుక వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ టీచింగ్. ఇండియాలోనే ద ఓన్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఫర్ విత్ స్మార్ట్ టెక్నాలజీ. ఓకే, ద మోస్ట్ అడ్వాన్స్డ్ టీచింగ్ టెక్నాలజీ వాట్ వీఆర్ యూజింగ్. ఐ థింక్ మీరు స్టార్టింగ్ చూసారు కదా ప్రోమోలో, కంప్లీట్ 3D యానిమేషన్స్తో, హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్తో మీకు క్లియర్ కట్గా డీటెయిల్స్ అన్ని అర్థమయ్యేలాగా మేము మిమ్మల్ని తయారు చేస్తాం. దిస్ ఈజ్ వాట్ ద ఓన్లీ యూనిక్ థింగ్ ఫ్రమ్ ఆర్ సైడ్. ఓకే, సో యూ కెన్ చూజ్ ఎనీథింగ్. ఓకే, పైస్కో చూజ్ చేసుకుంటారు, అదర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటారు, మీ ఇష్టం. వాట్ ఎవర్ ఫిట్స్ ఫర్ యూ యూ చూస్ దాట్, బట్ డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్. అండ్ అవర్ ప్రైసెస్ ఆర్ దిస్, అండ్ సమ్ పీపుల్ మే ఆఫ్ కొంతమందికి ఏంటంటే ఆఫ్లైన్ కావాల్సి వస్తుంది. వీఆర్ నాట్ ఆఫ్లైన్, వీఆర్ ఓన్లీ ఆన్లైన్. ఓకే, అండ్ ఓన్లీ ఫర్ ట్రిపుల్ఈ స్టూడెంట్స్, నాట్ ఫర్ ఈసీ మెకానికల్ సివిల్, వీఆర్ ఓన్లీ ఫర్ ట్రిపుల్ఈ. పై స్క్వేర్ ఇస్ ఓన్లీ ఫర్ ట్రిపుల్ఈ. సో కంప్లీట్గా యానిమేషన్స్తో మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. ఇప్పుడు ఫ్రీగా సపోజ్ నెట్లో చాలా అవైలబుల్ సోర్సెస్ ఉన్నాయి సార్, బట్ ఏది బెస్ట్ తెలియట్లేదు మాకు. ఓకే, బికాస్ ఇఫ్ యూ కాంట్ ఈవెన్ అఫోర్డ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, అఫ్ కోర్స్ ఇస్ వెరీ లెస్ అమౌంట్ అండి. ఈరోజు మీరు ఫ్యాంట్ షర్ట్ కొనుక్కుంటేనే మీకు 3000 అవుతుంది ఈజీగా, రైట్? ఎనీవేస్, లేదు సార్ నాకు ఫ్రీగా కావాలి సార్ అంటే కనుక ఫ్రీగా చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్లో ఏది బెస్ట్ మీరు పికప్ చేసుకోలేకపోతే వాట్సాప్ చేయండి మాకు డైరెక్ట్గా, నాకు ఫలానా సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ ఫ్రీగా కావాలని చెప్పండి. అంత సింపుల్, ఒక లైన్లో ఈ సబ్జెక్ట్ ఫ్రీగా రావడానికి రిసోర్సెస్ పంపించండి. ఆ టీమ్ విల్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ టు యూ. ఓకే, సో మెన్షన్ దాట్ సబ్జెక్ట్ నేము, ఫ్రీగా కావాలి, దట్స్ ఇట్, ఏ జాబ్ ఇస్ డన్. ఓకే, నా ఇప్పుడు పోస్ట్ దగ్గరికి వస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటని వస్తే, ఆల్రెడీ ఐ హావ్ గివెన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్. ఓకే, మోస్ట్ లైక్లీ ఎలక్ట్రికల్కి తెలిసింది ఆల్రెడీ 145 అండ్ మెకానికల్కి 74, సివిల్కి 50 అండ్ ఎలక్ట్రానిక్స్కి 25 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎలక్ట్రికల్, యువర్ నెంబర్ ఈజ్ 145. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఆల్వేస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హ్యావ్ బిన్ సేయింగ్ దిస్, రైట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ హ్యావ్ బిన్ సేయింగ్ దిస్, ఆన్ స్పాట్లో ఎగ్జామ్ పెట్టినా కానీ 145 మెంబర్స్ సెలెక్ట్ అయిపోతారు. ఆన్ స్పాట్లో ఎగ్జామ్ పెట్టినా కానీ 145 పీపుల్కి జాబ్ వచ్చేస్తుంది. బట్ ఆ 145లో మీరు ఉండాలంటే ఏం చేయాలి, అది మీరు ఫోకస్ చేయవలసింది. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. ఆ 145లోకి మీ పేరు రావాలంటే ఎంత కష్టపడాలి? ఎస్, వర్క్ యువర్ హార్ట్, వర్క్ యువర్ బెస్ట్. ఓకే, అండ్ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరూ, కేర్ఫుల్లీ లిసన్ టు దిస్, ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరూ 145లో ఉండలేరు. ప్రిపేర్ అయిన మంది 50,000 మంది సపోజ్ రాస్తే కనుక, 50,000 మంది రాస్తే అందులో 145 మెంబర్స్కి మాత్రమే జాబ్ వస్తుంది. ఎలక్ట్రికల్ ఐమ్ టాకింగ్ అబౌట్. బట్ ఎపేర్ అయిన 50,000 పీపుల్ షుడ్ క్రాక్ ద సబ్జెక్ట్. ఓకే, 145 మెంబర్సే జాబ్ క్రాక్ చేసిన కానీ మీరు సబ్జెక్ట్ని క్రాక్ చేయాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ని క్రాక్ చేయాలి. సబ్జెక్ట్ని క్రాక్ చేస్తే జాబ్ క్రాక్ చేయడం చాలా ఈజీ. బికాస్ సబ్జెక్ట్లోంచి కడుగుతారు కదా, ఇప్పుడు జెన్కో, నెక్స్ట్ ట్రాన్స్కో, నెక్స్ట్ దాని తర్వాత ఇంకొకటి. ఓకే, సబ్జెక్ట్ ఈజ్ కామన్ ఫర్ ఆల్. సో యూ ఎయిమ్ టు గెయిన్ ద కాన్ఫిడెన్స్. డెఫినెట్గా నేను, ఇట్స్ మై వర్డ్, మీరు కనుక పై స్క్వేర్లో క్లాసెస్ వేసుకుంటే యూ విల్ సీ ద బ్యూటీ ఆఫ్ ఇంజనీరింగ్. ఏంటి ఈ కోర్సెస్ నేను ముందే ఎందుకు తీసుకోలేదు అని మీరు ఫీల్ అవుతారు డెఫినెట్గా. యూ నాట్ బిలీవ్ ఇన్ మై వర్డ్స్, నా వర్డ్స్ నమ్మద్దు. మీరు యాప్ డౌన్లోడ్ చేసి అందులో ఫ్రీ కంటెంట్ ఉంది, ఫ్రీ కంటెంట్ వాచ్ చేయండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్, మీకే అర్థమవుతుంది. యూనో, నాట్ ఓన్లీ ఫర్ పై స్క్వేర్, ఎవ్రీబడి, అన్ని ఇన్స్టిట్యూట్లు ఈరోజు రేపు మొత్తం ఓపెన్ మార్కెట్లో ఉన్నాయి. ఓకే, మీరు ఏ ఇన్స్టిట్యూట్ కావాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ ఆన్లైన్లో మీకు డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ డెమో క్లాసెస్ ఏంటి, అన్ని క్లియర్గా వస్తాయి. సో ఇట్స్ ఎ ఫేర్ ఛాన్స్ ఫర్ యూ. ఓకే, ఎనీవేస్, మూవింగ్ ఆన్. సో మీరు 145లో ప్లేస్ సంపాదించడానికి ట్రై చేయండి, ఎయిమ్ ఫర్ దాట్. సో గేర్ అప్ యువర్ ప్రిపరేషన్, ప్రిపరేషన్ పెంచండి. మీరు ఏ లెవెల్లో చేస్తున్నారో దానికి మించి ప్రిపరేషన్ చేయాలి. ఓకే, బికాస్ ఆఫ్టర్ లాంగ్ 8 ఇయర్స్ తర్వాత మీకు వస్తుంది. ఓకే, అండ్ ఎనీవేస్, ఇంకా మా
యాప్లో ఇంకా వేరే కోర్సెస్ ఏమున్నాయంటే ఒకసారి చూద్దాం. యాప్ డౌన్లోడ్ చేస్తే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేస్తే. దిస్ ఈజ్ టిఎస్ జెన్కో. ఆర్ టిఎస్ జెన్కో ప్రాక్టీస్ టెస్ట్లు కావాలా సార్? నాకు ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్లు కావాలి సార్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ కావాలి సార్? ఎస్, యూ హ్యావ్ ఇట్ ఫర్ జస్ట్ 100 rupees. ఓకే, జస్ట్ 100 rupees, యూ కెన్ చెక్ దాట్, యూ కెన్ టేక్ దాట్. ఓకే, ఆర్ మీరు ఫ్రీగా కొన్ని వీడియోస్ చూడాలనుకుంటే కనుక, దిస్ ఈస్ వన్ ఆఫ్ అవర్ పాపులర్ కోర్సెస్ నా. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత కంటెంట్లోకి వెళ్ళండి. యాప్లోనే, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత కంటెంట్లోకి వెళ్ళండి. కెన్ చెక్ దిస్ కంటెంట్ ఓవర్ వ్యూ. కంటెంట్ టాప్లో కంటెంట్ ఉంది. కంటెంట్ వెళ్ళిన తర్వాత ఎస్, దిస్ ఈజ్ ద కంటెంట్ వాట్ యుల్ గెట్. ఓకే, ఇందులో సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి. మీ ప్రీవియస్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, 2015 యొక్క క్వశ్చన్ పేపర్ ఏంటి, పాత నోటిఫికేషన్ అంటే పాత సిలబస్ ఏంటి, ప్రస్తుతానికి కొత్త సిలబస్ ఏంటో వరి అవ్వకండి. వచ్చేస్తుంది కదా రేపొద్దున మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్ తెలిసిపోతాయి. సిఎండి సార్ అఫీషియల్గా ఇచ్చారు కదా, 5th నుంచి అఫీషియల్గా వస్తుంది అనేసి. సో వై వరీ నా. సబ్జెక్ట్ వైజ్ ఈ సబ్జెక్ట్లో 48 ఫ్రీ కంటెంట్. సో ఫ్రీ వీడియోస్ చూడండి. ఫ్రీ వీడియోస్ చూసి మీకు అర్థమవుతాయి డీటెయిల్స్ అన్ని. ఓకే, ఓన్లీ ఆన్ యాప్, నాట్ ఆన్ ల్యాప్టాప్ ఆర్ ఎనీథింగ్, బికాస్ ఇట్ వోంట్ వర్క్. ఎనీవేస్, దాట్స్ ఎండ్ ఆఫ్, దాట్స్ అ మోటో ఆఫ్ దిస్ సెషన్. ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆన్ దిస్, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అదర్వైజ్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా, క్వరీస్ కానీ, అపార్ట్ ఫ్రమ్ సిలబస్ అండ్ ఆల్? ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ డియర్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. యా, ప్రిపరేషన్ చెప్పగా, బాగుపడ్డా బాధపడ్డా మాట విన్నా వినకపోయినా ఇప్పుడు అట్లీస్ట్ స్టార్ట్ చేయండి. ఓకే, మాట విన్నవాళ్ళు ఆల్రెడీ 2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు కంప్లీట్ చేస్తుంటే దాట్స్ అమేజింగ్ థింగ్. నా ఫోకస్ ఆన్ ద రెస్ట్, మిగిలిన వాటి మీద ఫోకస్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మాట ఇంతకుముందు మాట వినని వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వెళ్ళిపోండి అదరికి. ఓకే, సో డోంట్ వరీ, ఫర్గెట్ అబౌట్ ద కాంపిటీషన్. కాంపిటీషన్ ఏంటి, ఏం వర్రీ అవ్వకండి. వర్రియరా వారియరా అది డిసైడ్ అన్న ఫస్ట్. ఆర్ యూ వర్రియర్ ఆర్ అ వారియర్? బీ ఎ వారియర్, నాట్ అ వరియర్. ఓకే, బీ ఎ పై స్క్వేర్ వారియర్. ఓకే, ఎస్ ఐ టోల్డ్ యూ రైట్, ఇఫ్ యూ వాంట్ ఓన్లీ టెస్ట్ ఇట్స్ దేర్, ఇట్స్ దేర్. టీఎస్ జెన్కో ఓన్లీ టెస్ట్, జస్ట్ 100 rupees. ఓకే, ప్రజెంట్ ప్రైస్ 100 rupees. సో టేక్ ఇట్, ఇట్స్ యాక్చువల్లీ 1000 rupees, బట్ రైట్ నౌ ఇట్స్ 100. So take it, download the app, you'll get everything. Notification vachaka exam eppudu undachu sir? Exam ku meek maximum notification date nunchi exam date ki maximum ante repu nunchi count chesthe maximum 60 days kana ekku dorukundi meeku. Okay, so 60 days lo meer subject lanni non local ki no reservation. నాన్ లోకల్ ఏ రిజర్వేషన్ ఉన్నా కానీ ఓపెన్ కేటగిరీ ఉన్నా ఫైట్ చేయండి మీరు. ఓకే, అదర్ స్టేట్స్ అయినా కానీ, ఇఫ్ యూ ఫ్రమ్ ఎనీ అదర్ స్టేట్ దెన్ ఆల్సో యూఆర్ లైక్ యూనో ఓపెన్ కేటగిరీ. ఓకే, క్లియర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, నథింగ్ వరీ ఆన్ దాట్. జస్ట్ గో త్రూ ద యాప్. అండ్ ఇందులో మీకు ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయి. సపోజ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రీ టెస్ట్, మన ఈ టీఎస్ జెన్కో కోర్సులోనే ఫ్రీ మెటీరియల్స్ ఉన్నాయి, ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, ఫ్రీ పీడిఎఫ్స్ ఉన్నాయి, ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి. యూ కెన్ అపియర్ వాట్ ఎవర్ యూ వాంట్. సపోజ్ మీరు పర్టికులర్ టాపిక్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు టెస్ట్లు, యా 6 tests ఆర్ ఫ్రీ. సో ఈ టెస్ట్లు అన్నీ ఫ్రీగానే ఉన్నాయి, సో చెక్ ఇట్ అవుట్. ఓకే, ఆర్ యూ వాంట్ పే ఫర్ ఇట్. 100 rupees, యూ గెట్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు వస్తాయి. ఆ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ డిఫరెంట్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులు ఉంటాయి కదా, వాటి యొక్క, యా ఐ కెన్ సీ దిస్, యా టిఎస్ జెన్కోలో కానీ ట్రాన్స్కోలో కానీ 15 నుంచి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి, ఇస్రో నుంచి, కర్ణాటక నుంచి, వాటి యొక్క ఈ పర్టికులర్ ఇయర్స్ యొక్క క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ సెపరేట్ చేసి, సపోజ్ మెషిన్స్ అనుకోండి, మెషిన్స్ అని ఒక సబ్జెక్ట్ కింద సెపరేట్ చేసి పెట్టిన టెస్ట్ అనమాట. దే ఆర్ ఆల్ సార్టెడ్, వెల్ సార్టెడ్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఎనీవేస్, ఎవ్రీథింగ్ ఇస్ మెన్షన్ హియర్. మీరు ఒకసారి చూస్తే యాప్లో యూల్ గెట్ క్లారిటీ ఆన్ దాట్. సో యా, ఐ థింక్ కెన్ సీ దాట్ రైట్? మీకు నంబర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా బ్రో? యా,
డౌన్లోడ్ ద యాప్, విల్ సీ ఎవ్రీథింగ్. ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు? ఇది ఐ థింక్ మీ స్టేట్ ప్రాసెస్ అండ్ స్టేటస్ని బట్టి ఉంటుందండి. ఓకే, రేపు చెప్పింది కదా, రేపు పొద్దున్న ఎగ్జామ్ పెట్టినా కానీ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. చాలామంది ఉన్నారు అలాగా. నేను చెప్తాను కదా, ఇప్పుడు మీకు ఎగ్జామ్ పెట్టినా కానీ, ఈరోజు ఎగ్జామ్ పెట్టినా 145 మంది సెలెక్ట్ అయిపోతారు, క్రాక్ చేస్తారు డెఫినెట్గా. ఇప్పుడు మీరు అందులో ఉన్నారో లేదో మీకే తెలియాలి, అంటే నువ్వు ఎంతవరకు రెడీగా ఉన్నావు లేదో నీకే తెలియాలన్నమాట. ఓకే, సో జనరల్గా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఆమ్ టాకింగ్ అబౌట్, నాన్ టెక్నికల్కి గురించి ఎక్కువ మాట్లాడదు. ఎందుకంటే వామ్ నాట్ టాకింగ్ అబౌట్ నాన్ టెక్నికల్, ఇట్స్ 20 మార్క్స్ అండ్ సో బిగ్ థింగ్, బిగ్ థింగ్. ఓకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మీకు 3 క్వశ్చన్ 4 క్వశ్చన్ వస్తాయి, బట్ సిలబస్ ఇస్ వెరీ బిగ్. సో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, 20 మార్క్స్ అనేవి, 20 మార్క్స్ అనేది ఐ థింక్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ బికాస్ ఐ గెస్ యూఆర్ హ్యావింగ్ ఆల్ దోస్ ఇన్ హ్యాండ్. ఓకే, సో టెక్నికల్ సబ్జెక్ట్స్ మీరు మాస్టర్ చేయడానికి 400 అవర్స్, అఫ్కోర్స్ ఇంకా సిలబస్ పెరిగితే ఇంకేం చేయను, ప్రస్తుతానికి 400 అవర్స్ ఆర్ మేబీ 350 to 400 అవర్స్ ఆఫ్ లెక్చర్స్ని, వీడియోస్ని మీరు చూడాల్సి వస్తుంది, మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో 400 అవర్స్ ఆఫ్ కంటెంట్ని మీరు అర్థం చేసుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది మీరే చెప్పండి. యా, డెఫినెట్గా ఏపీ స్టూడెంట్స్కి, ఏపీ స్టూడెంట్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా అందరికీ ఛాన్స్ ఉంది, బట్ తక్కువ. మీకు ఛాన్స్ ఎంత అంటే ఏపీ స్టూడెంట్స్ కానీ, వేరే స్టేట్ స్టూడెంట్స్ కానీ, యువర్ నేబర్ స్టేట్స్, యువర్ నెక్స్ట్ స్టేట్. ఓకే, సో వాళ్ళందరికీ తక్కువ పర్సంటేజ్, అండ్ దే ఆర్ ఇన్ టు ఓపెన్ కేటగిరీ. ఓకే, ఓపెన్ కేటగిరీలోకే వస్తారు వాళ్ళు. బట్ ఏపీ స్టూడెంట్స్ నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను అటెంప్ట్ చేయమని, ఎందుకంటే డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ టీఎస్ జన్కో తర్వాత ఏపీలోనే పడతాయి నోటిఫికేషన్స్ ఫర్ యూ గాయస్. ఇప్పుడు మీరు స్ట్రాటజిక్గా టీఎస్ జన్కోని కనుక ప్రిపేర్ అయితే మీకు ఏపీ ట్రాన్స్కో, ఏపీలో పడే ఎగ్జామ్స్ కొట్టడం ఈజీ అవుతుంది. ఓకే, సో టు మేక్ దోస్ థింగ్స్ ఈజియర్ యూ హ్యావ్ టు యూనో ఫోకస్ ఆన్ దాట్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, మ్యాథమెటిక్స్ ఉంటుందో లేదనేసి జస్ట్ 1 డే వెయిట్ చేసి సరిపోతుంది. బట్ వెయిట్ అండ్ వాచ్ అంటే హాయిగా పడుకుని దుప్పడు ముసుగేసుకుని పడుకుని రేపు పొద్దున్న లేవడం అని కాదు. ఈ లోపు నేను చెప్పాను కదా, బిఫోర్ నోటిఫికేషన్ ఎన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేసేవా అది చెప్పన్నాను, అది చెప్పు ఫస్ట్. ఇది ఫస్ట్ టు ఎంటర్డ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎగ్జామ్స్ కెన్ క్రాక్ దిస్ వన్. యా, ఎనీబడి హూ హ్యాస్ అ గుడ్ సబ్జెక్ట్. ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి కదా, అది చెప్పా. ఐ థింక్ ఏపీ జన్కో ఇస్ త్రూ గేట్, దట్స్ అ ప్రపోజల్. ఏపీ జన్కో త్రూ గేట్ అనేది ప్రపోజల్, సో ఇట్స్ నాట్ అక్సెప్టెడ్ ఎట్. ఓకే, అండ్ ఈ పొలిటీషియన్స్ బిలీవ్ మీ, దే వోంట్ ఈవెన్ అక్సెప్టెడ్ ఆల్సో, దే వోంట్ ఈవెన్ అప్రూవ్ ఆల్సో. గేట్ ద్వారా ఏపీ జన్కో ఇస్తే ఏపీ గవర్నమెంట్ క్రెడిట్ రాదు కదా, సో ఐ డోంట్ థింక్ దేర్ గోన్ అప్రూవ్ ఇట్ బికాస్ ఇట్స్ అ పొలిటికల్ గేమ్. నవడేస్ ద నోటిఫికేషన్స్ ఆల్సో బికమ్ పొలిటికల్ గేమ్, సో ఐ డోంట్ థింక్ ఏపీ గవర్నమెంట్ ఈస్ గోన్ అప్రూవ్ దిస్ ప్రపోజల్. But yeah, it's just a proposal, not even approved it. Okay, so you have to manage all these, you have to think all these aspects. Stop worrying about it. Prepare aipoman cheptunnante malli ivanni worry enduku meeku cheppandi. Janko kaakapothe transco vastadi, transco kaakapothe discom vastadi, spdc lo vastadi, epdc lo vastadi. So yeah, anyways, I think exam, live classes or record classes, what do you want? You want live classes? Live classes, we are planning for live classes. Live classes cost is 30,000. We'll be planning for live classes. 30,000 will be the live classes cost. And if you want recorded classes, it's just 2,299 as per the present price. Present price and website is Egyptian. So this is for live classes. Online live classes. This is recorded classes. Okay. We'll be launching this batch. This is not yet launched. But this is live right now already. Chance is yours. I'll only take a fruitful questions, okay? Yeah. You want for free? Chepna kada? Free ga kavalante ganaka meeku nen sir net lo search cheskolan sir.
నాకు మొత్తం బ్యాక్ అంతా బద్ధకం సార్, నేను సెర్చ్ చేసుకోలేను, మీరే సెర్చ్ చేసి ఇచ్చేయండి నాకు అంటే చెప్తున్నాను కదా, మీరు మాకు వాట్సాప్ చేయండి, నాకు ఈ సబ్జెక్ట్ ఫ్రీగా కావాలి, రిసోర్సెస్ పంపించండి అని. ఆ టీమ్ విల్ హెల్ప్ యూ ఆన్ దాట్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. That's what I said, right? We don't have, we're not operating offline. Offline, we don't have it. Live courses and the online live courses. Okay. These are our details. Okay. Meeru, maade teeskondi, vaal teeskondi, you can take anyone. Meeku edi apt aithe, adi teeskondi, not a problem. But take a helping hand. Okay, helping hand teeskondi, they will guide you better. Ledu sir, naaku avasaram ledhu. Go ahead, go on your own. ఓకే, ప్రిపేర్ అయితేనే కోచింగ్ తీసుకుంటేనే జాబ్ కొడతాం లేదు కదా. నీ ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కడికి సబ్జెక్ట్ కొట్టాలి, అది ఆబ్జెక్టివ్. ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కడు జాబ్ కొట్టకపోయినా ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కడు సబ్జెక్ట్ని క్రాక్ చేయాలి. ఆబ్జెక్టివ్తో ముందుకెళ్ళు. విత్ కోచింగ్ వెళ్తావా వితౌట్ కోచింగ్ వెళ్తావా నీ ఇష్టం. ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఆప్షన్స్ హియర్, ఇంక్లూడింగ్ ద ఫ్రీ ఆప్షన్స్. ఓకే, ఇంక్లూడింగ్ ద ఫ్రీ ఆప్షన్స్, జస్ట్ వాట్సాప్ చేయండి, పలానా సబ్జెక్ట్ నాకు ఫ్రీ కావాలి, టేక్ ఇట్. ఓకే, విల్ సెండ్ ద రిసోర్సెస్. ఐ మీన్, when will the exam? Maximum time. My name, Shekhar. My name is Shekhar. Not Sheikh, S-E-K-H-A-R, Shekhar. Chandrasekhar. Not Azad, Chandrasekhar Azad. He is a great person, I'm just Chandrasekhar. Naga Surya Chandrasekhar. Yeah, that's a full name. Okay. My guy here is saying, sir, tell the full name. ఎనీవేస్, యా అయితేమో మీరు ఇంకా టైం డిలే చేస్తాను సార్, ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయండి సార్, ఇంకా డిలే చేస్తాను సార్ అంటే చేసుకోండి, డిలే చేసుకోండి. డిలే చేసుకుని కోల్ది మీరు వెనక్కి పడిపోతారన్నమాట, ఎందుకంటే రేస్ ఆల్రెడీ హాస్ బిగన్. ఈరోజు కాదు బిగన్ అయింది, ఆల్రెడీ బిగన్ అయిపోయింది. ఆల్రెడీ రన్నింగ్ రేస్లో చాలామంది పరిగెట్టేస్తున్నారు. నౌ యు ఆర్ ఎంటరింగ్, నువ్వు ఇప్పుడు ఎంటర్ అవుతున్నావు. ఎంటర్ లేట్గా ఎంటర్ అయినప్పుడు ఫాస్ట్గా పరిగెట్టాలి. ఫాస్ట్గా పరిగెట్టే సత్తా నీకుందా? పరిగెట్టు. సత్తా లేదు కదా అనేసి నించుంటా కూర్చుని చూస్తున్నా అనుకో, లేదు సార్ మన వల్ల అవ్వదా సార్, క్యా బోల్ రే సార్, కూర్చున్నాయి ఒక సార్, అలా కూర్చున్నావా ఎప్పటికీ ఇక్కడే ఉంటావు. ద మూమెంట్ యూ పుట్ ఎ ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్ దెన్ యూ కీప్ మూవింగ్. మేబీ కొంచెం ముందుకెళ్తున్నావా, ఎక్కువ దూరం వెళ్ళేవా అది తర్వాత విషయం. ఫస్ట్ స్టెప్ అయితే వేయి, స్టెప్ వేసి కీప్ మూవింగ్, కీప్ మూవింగ్. మేబీ స్లోలీ, మేబీ ఫాస్టర్ పేస్. ఎంజాయ్ ద బ్యూటీ డియర్. నేను చెప్తున్నా కదా, పై స్క్వేర్లో కోర్సెస్ చూస్తే మీకు, ఫ్రీ కోర్సెస్ చూసినా కానీ, ఫ్రీ కంటెంట్ చూసినా కానీ, ఇది అమ్మా ఇది కదరా ఇంజనీరింగ్ అంటే అనిపిస్తుంది పక్కాగా. ఇప్పటిదాకా మీరు చూడని యాంగిల్లో మీకు ఇంజనీరింగ్ కనిపిస్తుంది పక్కాగా. డోంట్ బిలీవ్ మీ, నా వర్డ్స్ నమ్మద్దు. ఫ్రీ కంటెంట్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసి ఫ్రీగా టీఎస్ అనుకో ఓపెన్ చేసి అందులో ఫ్రీగా కంటెంట్ ఉంది, అది యాక్సెస్ చేయండి, విల్ గెట్ ఇట్. ఐఎమ్ సేయింగ్ ఇట్ రైట్. యూ డోంట్ హ్యావ్ టు బిలీవ్ ఎనీబడి, అన్నే కాదు ఎవరైనా నమ్మవసరం లేదు. చూడండి, అందరి కంటెంట్ ఫ్రీగా ఉంది కదా. సో ఆ కోర్స్ ఓపెన్ చేసి టాప్లో కంటెంట్ ఉంది, కంటెంట్ చెక్ చేసి, యా చెక్ ఇట్ అవుట్. సబ్జెక్ట్ వైజ్ సర్కిట్స్లో వెళ్ళండి. ఇందులో ఫస్ట్ మాడ్యూల్లో ఫ్రీ వీడియోస్ చూడండి, 26 ఫ్రీ కంటెంట్ ఈజ్ దేర్ ఇన్ ద ఫస్ట్ మాడ్యూల్ ఇట్ సెల్ఫ్. సో వాచ్ ఇట్, ఎంజాయ్, ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ, ఎక్స్పీరియన్స్ ద ఇంజనీరింగ్. ఓకే, పై స్క్వేర్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ అంటే ఏంటి ఎక్స్పీరియన్స్ చేసే పూచి మా పై స్క్వేర్ టీమ్ది. ఓకే, ప్రతి ఒక్కరికి జాబ్ రాదు, ఎందుకంటే 145 మంది పోస్టులు ఉన్నాయి కదా. బట్ ప్రతి ఒక్కరికి, ఈవెన్ ఫ్రీ వీడియోస్ చూసిన వాళ్ళకు కూడా, యూ విల్ బి అమేజ్డ్. Okay, around we have been working as engineers in private job, but I like very much to get, yeah, chala mandi kande ee core job anedi, this is one of the dream jobs. Okay, ee genco, transco, state electricity boards anedi one of the dream jobs for any electrical aspirant. Okay, any electrical students, this is one of the dream jobs. Even enta salary ostuna gaani software engineer lo, some of, you know, you won't believe, software lo join aina vallu kuda pay scale lo join ayi unnaru. Okay, they are working as software professionals now. They are earning 2 lakhs per month, but still they are targeting for this Genco. Okay, because such a beautiful job is this. So for that,
ఎస్, మేము పై స్క్వేర్ కోర్సులో పై స్క్వేర్లో సిలబస్ గురించి మీరు వరి అవసరం లేదు. రిమైనింగ్ సబ్జెక్ట్స్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ విల్ గివ్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్. ఓకే, బికాస్ వీ ఆల్రెడీ హ్యావ్ దీస్ కోర్సెస్. మీరు ఒకసారి యాప్ చూస్తే కనుక వీ ఆల్రెడీ హ్యావ్ ఆల్ దీస్ కోర్సెస్ అవైలబుల్ విత్ అస్. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్ విత్ అస్. ఓకే, సో అన్నెసెసరీగా స్టార్టింగ్లో ఎందుకనేసి మేము ఇంక్లూడ్ చేయలేదు అకౌంట్ ద సిలబస్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెక్నికల్ సబ్జెక్ట్స్ గురించి వీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎనీథింగ్, డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఓకే, వరీ ఈజ్ ఆన్ అస్, నాట్ ఆన్ యూ. ఓకే, మీరు వరీ అవ్వకండి, మేము హ్యాండిల్ చేస్తాం. యా, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ దేర్. ఓకే, గేట్ సిలబస్ కోసం గేట్ సిలబస్ ప్రకారం డిజైన్ చేసింది ఉంది ఆల్రెడీ. సో యా, రాని వన్ నోటిఫికేషన్ చెప్తున్నాను కదా, ఎవ్రీ టెక్నికల్ సబ్జెక్ట్ ప్లస్ మ్యాథమెటిక్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నాన్ టెక్ యూ ట్రై టు హ్యాండిల్ బై యువర్ సెల్ఫ్. ప్రైస్ పాయింట్, ఎనీ ఛాన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ప్రైస్ పాయింట్స్? డెఫినెట్లీ. ప్రస్తుతానికి 2200 ఉంది కదా, నెక్స్ట్ ప్రైస్ పెరిగిపోద్ది. ఆల్రెడీ వీఆర్ ద బెస్ట్ ప్రైస్, దిస్ ఈస్ ద ప్రజెంట్ ఆఫర్ ప్రైస్. ప్రైస్ విల్ ఇంక్రీజ్, దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ప్రైస్ ఈస్ రెడ్యూసింగ్. ఓకే, బికాస్ మోర్ సిలబస్ యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు దాకా సిలబస్ తెలియదు, సిలబస్ యాడ్ అవుతుంది. సిలబస్ యాడ్ అయిన తర్వాత ఆబ్వియస్గా ప్రైస్ విల్ ఇంక్రీజ్. హౌ యూ ఎక్స్పెక్ట్ ప్రైస్ విల్ డిక్రీజ్? సిలబస్ పెరిగినప్పుడు కంటెంట్ పెరుగుతుంది, సో ప్రైస్ విల్ ఇంక్రీజ్. సో లైవ్ కోర్సు స్టార్ట్ అయితే దాట్ డిపెండ్స్ ఆన్ పీపుల్. ఓకే, హౌ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పేయింగ్ 30,000? బేస్డ్ ఆన్ దాట్ విల్ స్టార్ట్ ఎ లైవ్ కోర్స్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ యునో డే టు డిసైడ్. సో లెట్స్ సీ ఎంతమంది లైవ్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో. 3,000 పే చేసి, 2,200 పే చేసి రికార్డెడ్ చూసుకుంటారా, 30,000 పే చేసి లైవ్ తీసుకుంటారా? ఇట్స్ యువర్ కాల్. బట్ డోంట్ వెయిట్ ఫర్ అస్. పై స్క్వేర్ నుంచి లైవ్ క్లాసెస్ వస్తాయి, అప్పుడు మేము తీసుకుంటామని వెయిట్ చేయొద్దు. ఓకే, మీకు వేరే ప్లేస్లో ఎక్కడైనా కనుక లైవ్ క్లాసెస్ వస్తే కనుక గో ఫర్ దెమ్. ఎవరి గురించి వెయిట్ చేయొద్దు. మీ గోల్ని డిలే చేసుకోవద్దు. డోంట్ వెయిట్ ఫర్ ఎనీబడీ. మీరు ఒక 2 రోజులు వెయిట్ చేసినా కానీ మీరు 2 సబ్జెక్టులు మిస్ అయిపోయినట్టే, 2 టాపిక్లు 1 సబ్జెక్ట్ మిస్ అయిపోయినట్టే. వై వెయిటింగ్ ఫర్ ఎనీబడీ? మీకు లైవ్ క్లాస్ కావాలి, సో పై స్క్వేర్ నుంచి ఎందుకు వెయిట్ చేయడం? సంబడీ ఎల్స్. దానివల్ల మీ కెరీర్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఐ కుడ్ హావ్ సెడ్ సింప్లీ ఓకే వెయిట్ చేయండి, మేము లాంచ్ చేస్తాం అని చెప్పొచ్చు. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. ఐఎమ్ నాట్ గైడింగ్ యూ రాంగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్. ఈవెన్ ఐ టెల్ మై టీమ్ ఆల్సో ది సేమ్, గైడ్ దెమ్ ప్రాపర్లీ. యూ నీడ్ ఎ ప్రాపర్ గైడెన్స్. యూ నీడ్ లైవ్ క్లాస్ బికాస్ సమ్ పీపుల్ మే నీడ్ ఎ లైవ్ క్లాస్, సమ్ పీపుల్ మే నీడ్ ఆఫ్లైన్ క్లాసెస్, సమ్ పీపుల్ ఆర్ ఓకే విత్ రికార్డెడ్ క్లాసెస్. ఇఫ్ యు ఆర్ ద వన్ హూ నీడ్స్ లైవ్ క్లాసెస్, మీకు లైవ్ క్లాసెస్ ఇచ్చి వాళ్ళు ఎవరున్నారు మార్కెట్లో, గో ఫర్ దెమ్, టేక్ ఇట్. డోంట్ డిలే, డిలే చేయొద్దు. డిలే చేస్తే యూఆర్ గోన్. కారణాలతో కాలాన్ని వృధా చేయకండి, కారణాలతో కాలాన్ని వృధా చేయకండి. అండ్ యా, బికాస్ సతీష్, ఐ థింక్ హీ మస్ట్ బి వన్ ఆఫ్ అ స్టూడెంట్స్ బికాస్ హీ హస్ సీన్. మీరు కూడా మీరు పే చేసి చెప్తున్నారు కదా, ఫ్రీగా వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి బ్యూటీ. అసలు ఏంటి ఇంజనీరింగ్ని కొత్త డైమెన్షన్లో పై స్క్వేర్ స్టైల్లో, ఏంటి పై స్క్వేర్ స్టైల్లో ఇంజనీరింగ్ చూపిస్తాం మీకు, అది నా గ్యారంటీ. ఓకే, వీఆర్ వర్కింగ్ డే ఇన్ డే అవుట్ జస్ట్ ఫర్ దాట్. వీఆర్ నాట్ హియర్ టు జస్ట్ టీచ్ ఇంజనీరింగ్, వీఆర్ హియర్ టు షోకేస్ ద ఇంజనీరింగ్ ఇన్ పై స్క్వేర్ స్టైల్. ఓకే, దెర్ ఇస్ అ స్టైల్ ఫర్ పై స్క్వేర్. యు వాంట్ ఎక్స్పీరియన్స్ వన్స్, ఇంకొకసారి ఎక్స్పీరియన్స్ చేస్తారా? ఒకసారి చూడండి.
డౌన్లోడ్ ది యాప్ నౌ. ఎట్లుంది? అట్లుంటుంది మనతో మంచిగుండా. అది ఫైవ్ స్క్వేర్ స్టైల్ అంటే. ఓకే, సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అడుగుతున్నారంట, సార్ 3D ఉంటుందంటే 3D గ్లాసులు పెట్టుకొని చూడాలి సార్ అనేసి. 3D ఉంటుంది అంటే 3D గ్లాసులు పెట్టుకుని చూడాలి అలాంటిది కాదు. యానిమేషన్స్ 3D యానిమేషన్స్లో విత్ అ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్, నోబడీ ఎవర్ యూజెస్ దిస్ టెక్నాలజీ ఇన్ ఇండియా. ఓకే, యు నేమ్ అన్ అకాడమీ ఇలాంటి విజువలైజేషన్ కాన్సెప్ట్స్తో ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎవరన్నా చెప్పేది ఉన్నారా మీ కోచింగ్ ఇచ్చేది ఉంటే వెళ్ళిపోండి వాళ్ళ దగ్గరికి, నాట్ అ ప్రాబ్లం. ఓకే, సో యా, దాట్స్ ద పై స్కూల్ స్టైల్ చెప్తున్నాగా. యు గోన్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, పొగడబడితే సిలబస్ గురించి మీరు వరి అవ్వకండి. చెప్తున్నా కదా, దిస్ మై వర్డ్, ఎవ్రీ ఎలక్ట్రికల్ పార్ట్ యాజ్ పర్ ద సిలబస్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. సో స్టార్ట్. ఇప్పుడు మీకు అన్నీ ఒకేసారి చేసినా మీరు అన్నీ ఒకేసారి చదివేలేరు కదా, వన్ బై వన్ విల్ గో ఫర్ రైట్. సో విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, వై వరీ? మీరు ఎందుకు వరి అవుతారు? యు డోంట్ వాంట్ టు వరీ బికాస్ సీ దట్స్ వాట్ ఐ బీన్ సేయింగ్ ఆల్ ద టైమ్. వరియర్ ఆర్ వారియర్, చిన్న చేంజ్ తీసుకొస్తే యూ విల్ బికమ్ ఏ వారియర్. ఐ విల్ మేక్ యూ వారియర్, పై స్క్వేర్ వారియర్. ఓకే, ఇఫ్ యు ఆర్ అ వారియర్, ఐ విల్ మేక్ యూ వారియర్. ఇఫ్ యు ఆర్ అ వారియర్, ఐ విల్ మేక్ యూ విన్నర్. ఓకే, స్టే వారియర్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ వారియర్. మీరు వారియర్గా ఉంటే విన్ ఈజ్ యువర్ సక్సెస్ ఈజ్ యువర్స్. ఓకే, జస్ట్ ఫోకస్ ఆన్ దాట్. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో పై స్క్వేర్ స్ట్రాటజీ గోల్ చార్ట్ అని క్లియర్గా ఒక PDF ఉంది. మీరు ఏ రోజు ఏ టాస్క్ చేయాలి, గోల్, మీ గోల్ ఏంటి, ఈరోజు గోల్ ఏంటి, ఈరోజు టాస్క్ ఏంటి, కింద డిస్క్రిప్షన్లో ఒక PDF ఉంది, కింద డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ రోజు నువ్వు ఈ పని చేయని క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. టాస్క్ 1 డూ దిస్, టాస్క్ 2 డూ దిస్, జస్ట్ ఫాలో ఇట్. కింద డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఉంది. ఎంజాయ్. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ 2 ఇయర్స్. ప్రిపేర్ అవుతున్నా జెన్యున్గా? ఈజ్ ఇట్ ఈజీ టు క్రాక్ ద ఎగ్జామ్ దిస్ టైమ్? సి, ఇది కష్టం అండి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా, ఈజీగా క్రాక్ చేయడం కష్టమా లేదా అది టెస్ట్ చేయండి మీరే. టెస్ట్ ఈజ్ ప్రెటీ సింపుల్ టెస్ట్. మీరు ఒక సబ్జెక్ట్ తీసుకుని నెట్వర్క్స్ నుంచి, మషీన్స్ నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకోండి. లేకపోతే మన యాప్లో ఫ్రీగా టెస్ట్ ఉన్నాయి కదా, ప్రీవియస్ క్వశ్చన్స్. ఆ టెస్ట్ని అటెంప్ట్ చేసినప్పుడు మీకు ఫస్ట్ లెవెల్లో 75-70% వస్తుందా? 70% వస్తుంది అంటే కనుక ఏ టెస్ట్ రాసినా కానీ 70% వస్తుందా అంటే కానీ ఎస్. మీకు 50,000 మంది రాసినా కానీ ద రియల్ కాంపిటీషన్ టు యూ ఈజ్ అరౌండ్ 5K. 5,000 మందే మీకు కాంపిటీషన్, ఈవెన్ లెస్ దాన్ దాట్, బట్ యూ లెట్స్ టేక్ ఇట్ యాజ్ 5,000. సో మీకు 70% వస్తే కనుక యు ఆర్ అమాంగ్ దీస్ 5,000. నౌ ఇప్పుడు 70% నేను ఏ ఎగ్జామ్ రాసినా వస్తుంది అది చెప్పు. నేను 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్, ఎవడకు కావాలి నువ్వు 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయితే? నేను టెస్ట్లు రాస్తున్నాను సార్, ప్రతి టెస్ట్లో నాకు 70% వస్తుంది, ఆర్ ప్రతి టెస్ట్లో నాకు 80% వస్తుంది, ప్రతి టెస్ట్లో నాకు 90% వస్తుంది, అది కదా చెప్పాల్సింది నువ్వు. నేను సంవత్సరాలుగా దండయాత్ర చేస్తున్నాను సార్, శుద్ధ బొక్క. ఇది చెప్పాలి నువ్వు నెంబరు, ఇది చెప్పు నెంబరు, ఎంత పర్సెంట్ వస్తుంది టెస్ట్లు రాస్తుందంటే చెప్పు. ఐఎమ్ టాకింగ్ టు యూ. హా, మోర్ దాన్ 75%, లెస్ ఛాన్సెస్. నా ఇప్పుడు పెంచు ఈ 70%. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడికి రావాలి. ఏ టెస్ట్ పెట్టినా నీకు 90% వస్తుంది అంటే గనక యూ హ్యావ్ నౌ ఎ బెటర్ ఛాన్స్. ఇప్పుడు బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి. యు ఆర్ అమాంగ్ 500 పీపుల్. నువ్వు టాప్ 500 పీపుల్లో ఉన్నావు. ఇప్పుడు 90% 95 చేయి, జాబ్ అయిపోయింది. జాబ్ కాదు ఇప్పుడు నీకు, ఇప్పుడు 90% ఏ ఎగ్జామ్లో వస్తుందంటే కాలర్ ఎత్తుకుని చెప్పొచ్చు నువ్వు. ఓకే, ఎస్ ఐఎమ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, యూ కెన్ క్రాక్ ఎనీ జాబ్. ఏ జాబ్ అని నువ్వు కొట్టగలవు.
ఓకే, నీ టైం పోలేకపోతే ఆ 2 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్లో సపోజ్ నీ స్టమక్ అప్సెట్ అయింది, ఏం చేస్తావు? ఇంకో ఎగ్జామ్ రాస్తావు. బట్ ఈ కాన్ఫిడెన్స్ అనేది పోదు కదా. 2 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్ షుడ్ నాట్ డిసైడ్ యువర్ కెరీర్. ఇట్ కెనాట్ ఈవెన్ డిసైడ్ యువర్ కెరీర్. బట్ ద జర్నీ షుడ్ డిసైడ్ యువర్ కెరీర్. దిస్ నంబర్ షుడ్ డిసైడ్ యువర్ కెరీర్, నాట్ జస్ట్ బ్లడీ 2 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్. డోంట్ రిలే ఆన్ దాట్ 2 అవర్స్ ఆఫ్ ఎగ్జామ్. రిలే ఆన్ యువర్ ప్రిపరేషన్, రిలే ఆన్ గెయినింగ్ అ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ కావాలి నాకు. ఓకే, ఐఈఎస్ ప్రాబ్లమ్స్ సఫిషియంటా? ఐఈఎస్ గేట్ ప్రాబ్లమ్స్ ఎస్ డెఫినెట్లీ సఫిషియంట్, బట్ దానికి కొంచెం లోయర్ లెవెల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, నాట్ జస్ట్ దాట్, దాని లోయర్ లెవెల్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా చేస్తే ఎస్ వెరీ మచ్ ఎనఫ్. ఎస్, థ్యాంక్ యూ. సో దాట్స్ అబౌట్ టుడే సెషన్. ఐ థింక్ ఆ వైండింగ్ అప్ ద సెషన్, బిఫోర్ ఐ వైండ్ అప్, ఐఎమ్ జస్ట్ రీక్యాపింగ్ ద కీ ఆస్పెక్ట్స్. నోటిఫికేషన్ రేపు అఫీషియల్గా వస్తుందనేసి సిఎండి సార్ హ్యాస్ గివెన్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆన్ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ పేజ్ నెంబర్ 7 మెయిన్ ఎడిషన్. ఇట్ ఈస్ మెన్షన్డ్ దాట్ 5th 5వ తారీఖున అఫీషియల్గా వెబ్సైట్లో వస్తుంది. రేపు పొద్దున మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోయి దాని వెబ్సైట్ని అనవసరంగా హెవీ లోడ్ చేసేయకండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి మీరేం వర్రీ అవ్వకండి, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎల్లుండి చూడండి వెబ్సైట్. మీరు రేపటి లోపు మీరు చేయవలసిన పని ఏంటంటే మళ్ళీ వెబ్సైట్ వెతికి యూట్యూబ్ వెతికి ఇవన్నీ అనవసరం, టైం వేస్ట్ అవ్వాలి. ఇవన్నీ కంప్లీట్ చేసండి. కింద డిస్క్రిప్షన్ ఉంది, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 బిఫోర్ నోటిఫికేషన్ ఆల్రెడీ నెట్వర్క్ అనాలిసిస్. ఓకే, నెట్వర్క్ అనాలిసిస్ అండ్ మషీన్స్ కంప్లీట్ చేసేసారు చాలామంది బిఫోర్ నోటిఫికేషన్. ఓకే, మీరు గోడ మీద ఒక పోస్టర్ పెట్టుకోండి, టిఎస్ జెన్కో ఎగ్జామ్ పేరుతో ఐ క్రాక్డ్ దీస్ సబ్జెక్ట్స్, నేను క్రాక్ చేసింది నెట్వర్క్ అనాలిసిస్, క్రాక్ చేసేసాను, రాయండి గోడ మీద. క్రాక్ చేసిన తర్వాత చేయకముందు కాదు. నెక్స్ట్ మెషిన్స్ క్రాక్ చేసావా, రాయండి. మెషిన్స్ క్రాక్ చేస్తాను రాసేయండి. పవర్ ఎలక్ట్రానిక్స్ క్రాక్ చేశాను, జెన్కో క్రాక్ చేయొద్దు, అది కాదు ఆబ్జెక్టివ్. జెన్కో నోటిఫికేషన్ రావడం వల్ల థ్యాంక్స్ టు జెన్కో అని చెప్పి ఏ సబ్జెక్టులు క్రాక్ చేసావు ఆ లిస్ట్ రాయి. కంట్రోల్స్ క్రాక్ చేసావు, పవర్ సిస్టమ్స్ క్రాక్ చేసావు, ఈ 5 సబ్జెక్టులు క్రాక్ చేసిన తర్వాత మిగిలిన సబ్జెక్టులు క్రాక్ చేయడానికి నీకు మహా ఐతరు నిలబడద్ది కంప్లీట్గా 100%గా. మీరు ఏం చేస్తారంటే సగం సగం పనులు చేస్తుంటారన్నమాట. ఇది కొంచెం ఎవ్వడకే ఉపయోగం లేదు సగం సగం చేయడం వల్ల. ఓకే, రితేష్ ఇస్ ఆస్కింగ్, ఎస్ అవుట్ సైడ్ తెలంగాణ యూ కెన్ ఫిల్ అప్ ద ఫామ్ డెఫినెట్లీ, బట్ యూ ఓన్లీ హ్యావ్ 5% ఆఫ్ టోటల్ సీట్స్ విల్ బీ యునో ఓపెన్ టు ఆల్. సో ఆ 5%లో యూ హ్యావ్ టు కంపీట్. మీరు ప్రీవియస్ నోటిఫికేషన్ చూడండి, ప్రీవియస్ నోటిఫికేషన్ చూస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఎనీవేస్, యా యూ కెన్ ట్రై. బట్ సి, ఫస్ట్ మీరు జెన్కో జాబ్ గురించి కాదు, ఈ లిస్ట్ పెరుగుతుంది కదా. మీ ఓన్ స్టేట్ అనుకునే ప్రిపేర్ అయ్యి సాలిడ్గా ప్రిపేర్ అయితే ఈ సబ్జెక్టులు పెరిగితే మీ స్టేట్లో పనికొస్తే ఇవే సబ్జెక్టులు. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రమ్ ఆంధ్ర. ఓకే దెన్, ఐ థింక్ వి హ్యాడ్ ఎ గుడ్ సెషన్. మేబీ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దట్స్ ఎండ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఐ అడ్రస్, ఐ థింక్.